మంత్రి ఆదినారాయణ రెడ్డి తప్పుపట్టారు. జేసీ వ్యాఖ్యలు సరికావన్నారు. వచ్చి నాలుగు మాటలు మాట్లాడి భోజనం టైం అందింటూ వెళ్లారని, ఇలాంటి నేతల మాటల్ని పట్టించుకోవద్దని జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి ఆదినారాయణ రెడ్డి ఘాటుగా అన్నారు. ఆయనది పర్సనల్, కానీ మనం మనము మన ముఖ్యమంత్రి గారిని పిడికిలు బిగించి ఒక ఊరికి అట్లా చేయకపోతే మనకు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చే పరిస్థితి. అన్ని సౌకర్యాలున్న మన వైభవ మండలం కంబాలిన గ్రామం కావచ్చు, ప్రక్కనే కొబ్బరి కావచ్చు, రెండు చోట్ల మనకు అవకాశం ఉంది. ఎందుకు రాదు? ఏ మనప్ప జాగ్రత్త, వాళ్ళు మనల్ని ఖాతా తల్లి పరిస్తే మనం వాళ్ళని ఖాతా తల్లిలేమా? మన కడప జిల్లా భవిష్యత్ మనం చూపలేమా? మన వలన మనం అందరం ఎంకరేజ్ చేయాలా, డిస్కరేజ్ చేయాలా? ఆయన దివాకర్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుతుంటే ఒకసారి టీవీలో స్కోరింగ్ వస్తుంది. అసలు ఇది ఉక్కు దీక్ష దడగా తుక్కు దీక్ష. ముందుగానే వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటున్నారు. అగ్నికి ఆగ్రహం వచ్చినటువంటి పరిస్థితి. నేను మైకి తీసుకొని మాట్లాడడానికి ఇదే కారణం. మనం ఉక్కు సంకల్పంతో గట్టిగా పోరాడితే మన ముఖ్యమంత్రి గారు నవరసాలు తెచ్చినట్టే. నాకు ఆయన వ్యక్తిగతంగా ఏ రోజు పరిచయం లేదు. నేను రాజశేఖర్ గారితో దివాకర్ రెడ్డి చెప్పినట్టు నేను జగన్మోహన్ రెడ్డితో కూడా ఉండి బయటపించిన వ్యక్తిని. ఎన్నో విషయాలు వాళ్ళ గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు. నిన్న మన మంత్రులు ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చారు. సుజయ్ రంగారావు గారు నేను ఇక్కడికి వచ్చి చెప్పి పోయినాడు మన కళ చెబుతుంది. అమర్నాథ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి చెప్పినాడు మనకు అవకాశం ఉందని. ఇన్ని ఛాన్సులు ఉండి ఇన్ని రకాలుగా ఉండి ఇంతమంది వస్తే ఒక పుల్లజిక్కి పోయినట్టు మాట్లాడితే ఎట్లా? మనం అంటే మనం అందరం వచ్చిన వాళ్ళం, ఎల్లి వాళ్ళమనే, లేకుంటే ఏదో మొక్కుబడికి ఏమన్నా తిన్నాలని ఏమన్నా వచ్చామా, లేకుంటే పెళ్లికని వచ్చామా? ఒక మంచి కార్యక్రమం కోసం వచ్చాము. మనం పట్టుదలగా పనిచేస్తే మనకు సీఎం రమేష్ యొక్క ఫోటోలో గమనించండి, ఇట్లా పిడికిడి బిగిలించింది ఫోటో. ఈ పిడికిడి గట్టిగా బిగించి మనం అందరం గట్టిగా పిడికిలు బిగిస్తే ఎందుకు రాదు? కాదేది కవితంగా అనర్థమని సాధన చేస్తే పనులు సమకూరు. మనం అందరం సాధన చేద్దాం. దివాకర్ రెడ్డి గారి యొక్క ఆశయం, ఆయన యొక్క పక్షాలు అంగీ మనం పక్కన పెడదాం. మనము ఖచ్చితంగా